ఇయాలా కార్పొరేట్ కంపెనీల మీద గాని ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద గాని రైతులకు కేసులు ఇయడానికి అవకాశం లేకుండా ఇయాలా చట్ట సవరణ చేసిండు ప్రభుత్వ అధికారుల మీద గాని కొనుగోలుదారుల మీద గాని లేకపోతే ఒప్పందం చేసుకున్న కంపెనీల మీద నష్టం జరిగిన రైతు కోర్టు కెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఈ చట్టాలను తీసుకొచ్చిండు తద్వారా రైతుల జీవితాల మీద శాశ్వత మరణ శాసనం నరేంద్ర మోడీ రాస్తే దానికి సంపూర్ణంగా కేసీఆర్ గారు మద్దతు పలికిండు నిన్న మొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పిండు యాసంగిలో మేము ఏం కొనం కొనుగోలు కేంద్రాలను ఎత్తేసినాం నీ దిక్కున దగ్గర చెప్పుకోపోండి అని ఇవాళ కేసీఆర్ అదే విధంగా నరేంద్ర మోడీ కలిసి రైతులకు చేస్తున్న అన్యాయం మీద కాంగ్రెస్ పార్టీ రాజ్ భవన్ ముట్టడి చేస్తే రైతులకు అనుకూలంగా ఉండాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ మమ్మల్ని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను రైతులను రైతు కూలీలను ఇవాళ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిండ్రు ఇది చివరి పోరాటం కాదు ఇది ఆరంభం మాత్రమే ఈ చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది రేపు 29 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తాం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ను కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది ఖచ్చితంగా ఈ చట్టాలు వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది రైతులకు మేము అండగా ఉంటాం ఇంతకుముందు మా ఆడపడుచులు ఇచ్చిన స్లోగన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ జెండా రైతులకు అండగా నిలబడుతుంది ఖచ్చితంగా ఈ రైతులను కాపాడడానికి సంపూర్ణమైన పోరాటాన్ని నిర్వహిస్తాం ఈ రోజు రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో ఈ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది కేసీఆర్ ఎట్లయితే నరేంద్ర మోడీకి అండగున్నాడో రేపు పార్లమెంటులో పార్లమెంట్ సమావేశాలలో టీఆర్ఎస్ ఎంపీలు మోడీ వైపు ఉంటారా రైతుల వైపు ఉంటారా తేల్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది ఇప్పటికైనా కేసీఆర్ నువ్వు పాల్పడ్డ దోపిడీకే ఇవాళ మోడీకి లొంగిపోయినావు ఇవాళ కేసీఆర్ దోపిడీని నరేంద్ర మోడీ గారు కాపాడుతున్నారు పదే పదే నేను టీవీల పేపర్లో చూస్తున్నా బండి సంజయ్ మాట్లాడుతుండు కేసీఆర్ అవినీతి గురించి డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడిండు కిషన్ రెడ్డి మాట్లాడిండు ఈ 6.5 సంవత్సరాల కేసీఆర్ అవినీతి మీద బీజేపీ ఒక్క విచారణకైనా ఆదేశించిందా కేసీఆర్ దొంగతనం చేస్తుంటే ఆ దొంగని కాపాడుతున్నది బీజేపీ వీళ్ళిద్దరు తోడు దొంగలే వీళ్ళిద్దరు బండారాన్ని బయట పెడతాం బండి సంజయ్ మేము మీరు నాటకాలు ఆడకండి ఎన్నికలలో ఓట్ల ప్రయోజనం కోసం 4 ఓట్లు కొల్లగొట్టడానికి బీజేపీలు మభ్య పెడుతున్నారు ఈ 6.5 సంవత్సరాలలో బీజేపీలు కేసీఆర్ దోపిడీ మీద ఒక్క విచారణ కూడా ఆదేశించలేదు ఇది ప్రజలకు వివరించి చెప్తాం ఇవాళ మేము అడుగుతున్నాం కాళేశ్వరం దోపిడీ మీద మీరు విచారణకు ఆదేశించినరా విద్యుత్ కొనుగోళ్ల మీద మీరు విచారణకు ఆదేశించినరా విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మిస్తున్న యాదాది భద్రాద్రిలో 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే మీరు విచారణకు ఆదేశించినరా కాందిశీకుల భూములను 100 ఎకరాలు కేసీఆర్ బంధువులు కొల్లగొడితే కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా బంగారు కూలి పేరు మీద 100 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడితే ఢిల్లీ హైకోర్టు నుంచి విచారణకు నేను కోర్టు ఆదేశాలు ఇప్పిస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకుండా ఆపిపెట్టింది దీనికి నరేంద్ర మోడీ సంపూర్ణమైన సహకారం ఇవాళ కేసీఆర్ కు అందిస్తున్నాడు వీళ్ళిద్దరు అంటగాగి చీకటి ఒప్పందాన్ని గల్లీలో కుస్తీ చేసినట్టు ఢిల్లీలో చేస్తున్న దోస్తీని ప్రజలందరు గమనిస్తున్నారు తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి ఇవాళ ఈ రైతు వ్యతిరేక చట్టాలను కేసీఆర్ నరేంద్ర మోడీ రైతుల నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుండు రాష్ట్ర ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులై అటు మోడీ ఇటు కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది మేమందరం కలిసి రైతు కూలీలను రైతులను రైతు కూలీల సంఘాలను అన్నిటిని కూడా కూడగట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది